అద్భుతమైనటువంటి భాషతో ఈ రాష్ట్ర రాజకీయాలు వర్తిల్లాయి ఒకప్పుడు. ఆ చరిత్ర మనకుంది. దాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి పూర్తిగా ఇతర రాజకీయాల్లోకి వచ్చాక జైలు, బెయిలు, ఆ ఈడీ కేసులు, ఈడీ అటాచ్మెంట్లు, ఆ డొల్ల కంపెనీలు, లక్ష కోట్లు దోపిడి, ఇవేనండి. ఇంకా వేరే ఏమీ లేవు అసలు. ఇదే భాష. ఇప్పుడు ఏంటంటే కొత్తగా పెళ్లిళ్ళ ప్రస్తావన. ఈయన ఇంట్లో రెండు పెళ్లిళ్ళు జరగలేదండి. ఈయన చెల్లికి రెండు పెళ్లిళ్ళు ఎందుకు చేశాడండి? ఈయన చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడతాడు? ఈయన ముసలాడు కాడా? ఈయనకు వయసు ముదిరిపోగలగా? ఇప్పుడు ఏమన్నా పిల్లాడా? ఈయన కుర్రాడా? బొడ్డు వాళ్ళేదా? చెప్తున్నా ఇవాళ వాలంటీర్ అంటే ఒక్కసారి సార్ దయచేసి ఒక్క నిమిషం వాలంటీర్ ఈయన పత్తిత్తులు అంటున్నాడు. ఈయన వాళ్ళు వాళ్ళంతా ఎవరో తిట్టకూడదంట. మరి ఇవన్నీ ఏంటి సార్ వినండి చూడండి. వివాహితపై వాలంటీర్ అత్యాచార యత్నం, 8 ఏళ్ల బాలికపై అత్యాచారం వాలంటీర్, అనాథ దళిత యువతిపై వాలంటీర్ అత్యాచారం, గర్భం దాల్చిన బాధితురాలు, చిత్తూరు జిల్లాలో దారుణం, మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ నరేష్ అత్యాచారం, అంగన్వాడీ కార్యకర్తపై బండరాయితో వాలంటీర్ దాడి, మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య, గ్రామ వాలంటీర్ వేధింపులే కారణం, ఆస్తి కోసం అత్తమామల హత్య, నిందితుడు గ్రామ వాలంటీర్, సహకరించిన అతని భార్య, వాలంటీర్ అత్యాచార యత్నం, కలిసిరారు కాటేస్తారు వాలంటీర్లు, పామూరులో పుదుచ్చేరి మధ్యం అమ్ముతున్న వాలంటీర్, ఒడ్డలిపోటుకు ఉలికిపాటు కారణం వాలంటీర్, బాలికపై వాలంటీర్ అత్యాచారం, బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం. ఇది ఇంకోటి మళ్ళీ వార్త. సినీ పక్కిలో మత్తు మంది చెల్లి ఇద్దరు మైనర్ బాలికలు కిడ్నాప్ చేసిన 3 వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లపై ఫాక్సో కేసు, బాలికపై వాలంటీర్ అత్యాచారం బయటకు రాకుండా వైసీపీ నేత విఫల యత్నం, బాలికపై వాలంటీర్ అత్యాచారం గూడూరు పల్లెలో దారుణం, ఇవన్నీ అంగన్వాడీ కార్యకర్తపై వాలంటీర్ దాడి. అంతకంటే పెద్దది ఒక వీడియో చూడండి సార్. ఇది వాలంటీర్ వండర్స్. నంద్యాల జిల్లాలో ఓ వాలంటీర్ గ్రామస్తురాలి ఖాతా నుంచి 70,000 రూపాయలు కొట్టేసిన ఘటన వెలుగుతోంది. వేలిముద్ర వేయించుకుని అభయహస్తం నగదు ఇవ్వకుండా ఓ వృద్ధురాలిని వాలంటీర్ ఇబ్బంది పెట్టిన సంఘటన కృష్ణా జిల్లా ముస్లిం మండలం గుడిపాడలో జరిగింది. అప్పట్ల జిల్లా కొలిసపాడు మండలంలో బాలికపై గ్రామ వాలంటీర్ 3 నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న విషయం ఆలోచనగా తెలుస్తుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిన్నరామపురం పంచాయతీలోని ఓ వాలంటీర్ ఓ మహిళపై దాడికి తెగబడ్డాడు. పల్నాడు జిల్లా అమరావతిలో వాలంటీర్ ధరాన్న మోసానికి పాల్పడ్డాడు. జగనన్న కాలనీలో ఇల్లు నిర్మిస్తామని చెప్పి లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఇవి ఇటువంటి సంఘటనలు కోకొల్లలు సార్ రాష్ట్రంలో. మరి ఇటువంటి వాలంటీర్ వ్యవస్థని తలా తోకాలి.